శుభోదయం పిల్లలు అందరూ బాగున్నారు కదమ్మా అయితే నిన్న నేను పంపించినటువంటి మనకి నన్నయ్య నోట్స్ సంబంధించిన నోట్స్ పంపించాను అందులో ఉన్నటువంటి భాషాంశం పట్ల మనం చర్చించుకోవాలి కదా నన్నయ్య లెసన్ పేరు ఏంటమ్మా నన్నయ్య ఏంటి నాలుగు రోజులు నాలుగు క్లాసులు ఇచ్చి మేడం నన్నయ్య నన్నయ్య అంటే నన్నయ్య లెసన్లో కొంచెం ఇల్లు కృతం ఏది ఉంది నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి సంకల్పం ఎడిషనల్లో లెసన్స్ తక్కువగా విపులీకరించి చెప్పడం వల్ల మీకు కూడా అర్థమవుతుంది స్కూల్ తెరిచేసరికి మీకు కొంతవరకు అవగాహన అవుతుందని నేను ఈ విధంగా చెప్తున్నాను మీకు బోర్ పడుతుందా కొట్టదు చదవండి ఓకే ఇప్పుడు భాషాంశాలు వచ్చినట్లయితే మనకి క్రీ కోసం పరిచయం చేశాడమ్మా ఏంటమ్మా నా మనకి భాషా భాగాలు ఎన్ని భాషా భాగాలు ఎన్ని భాషా భాగాలు ఐదు భాషా భాగాలు ఐదు మీరు నాలుగే తెలుసుకున్నారు మీరు మూడో తరగతి వరకు చెప్పండి అవి ఒకటి నామవాచకం సర్వనామం క్రియా విశేషణం అవ్యయం అర్థమవుతుంది కదా అయితే నామవాచకం చెప్పా నామవాచకం అంటే ఏంటి పేర్లను తెలిపే పదాలన్నీ ఏమంటాం మనం నామవాచకం అంటాం పేర్లకు బదులుగా వాడే ఏంటి సర్వనామాలు పేర్లకు బదులుగా వాడే పదాలు ఏంటి సర్వనామం 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 తర్వాత మనకు పరిచయం అయింది విశేషణం విశేషణం అంటే ఏంటి దాని ప్రాధాన్యత ఇప్పుడు చూడండి రాముడు నల్లగా ఉన్నాడు లేదా సారీ కృష్ణుడు నల్లని వాడు అన్నాం అనుకోండి ఆ నల్లని అనేది ఏంటంటమ్మా నల్లని అంటే ఏంటి చెప్పండి విశేషణం ఓకేనా అందులో ఉన్నటువంటి కృష్ణుడు ఏంటి నామవాచకుడు నల్లని వాడు చాలా అల్లరి వాడు అల్లరి కూడా విశేషణం అవుతుంది కృష్ణుడు పరిగెత్తాడు పరిగెత్తాడు ఏముంది క్రియ ఉంది కాబట్టి ఇక్కడ మనకి పరిచయం చేసింది ఏదైతే అదే మనం చెప్పుకుందాం భాషాంశాల్లో పరిచయం చేసింది క్రియ ఏం చేశాడమ్మా క్రియ క్రియ నామవాచకం మరియు సర్వనామం చేసే పనులు తెలియజేసేది క్రియ నామవాచకంతో పాటు చేసే పనులు క్రియతో అది సర్వనామంతో చేసే పనులు ఇక్కడ ఎందుకు అలాగంటే నామవాచకం నామవాచకంలో చూడండి విమల పరిగెట్టింది విమల పరిగెడుతుంది విమల పరిగెడుతుంది విమల ఏంటి నామవాచకం పరిగెడుతుంది ఏంటి సారీ ఏంటమ్మా పరిగెడుతుంది ఏంటి క్రియ ఇక మధ్యలో ఉన్నది ఇంకోటి సర్వనామంతో మనం చూస్తున్నాం సర్వనామంతో చూస్తున్నట్లయితే ఆమె పరిగెడుతుంది విమలకు బదులుగా ఏం చేస్తాం సర్వనామం సర్వనామంలో ఏమొస్తుంది ఆమె విమలకు బదులుగా ఏం వాడమ్మా ఆమె అని వాడాం కాబట్టి సర్వనామానికి మనం ఆమె అతడు అది అక్కడ అలా వాడతాం అనమాట అయితే పరిగెడుతుందని క్రియలోకి వస్తుంది ఆ విధంగా చేసే పనులను తెలియజేస్తుంది క్రియ యాక్షన్ వర్డ్స్ అంటాం కదా ఇంగ్లీష్లో కూడా మీకు అంటే చేసే పనిని మన మూమెంట్స్ అన్ని తెలియజేస్తుంది అనమాట ఇక్కడ వచ్చినట్లయితే క్రియ అంటే చేసే పనులు మనం చూడండి క్రియ అంటే చేసే పనులు తెలియజేస్తుంది ఇక్కడ సర్వనామం చేసే పనులు అనొచ్చు మనం పర్టికులర్గా ఒక వాళ్ళు చెప్పుకోవాలి క్రియ అంటే చేసే పనులు తెలియజేస్తుంది పనుల గురించి తెలియజేసేది క్రియ ఉదాహరణ ఇక్కడ రవి బాగా చదివాడు రవి బాగా చదివాడు ఇందులో చదివాడు రవి అనేది ఏంటి నామవాచకం సర్వనామం లేదు రవి అతను బాగా చదివాడంటే అది కుదరదు నామవాచకమైన ఉండాలి సర్వనామం ఉండాలి ఇక్కడ ఏమిచ్చాడమ్మా నామవాచకం బాగా అనేది దేంతో కలిపింది చెప్పండి విశేషణం ఎందుకు కలిపింది బాగా అనేది విశేషణంగా వెళ్ళిపోతుంది భాషా భాగాల్లోనే ఇక చదివాడు అనేది క్రియ అర్థమవుతుందా పిల్లలు చదివాడు అనేది ఏంటి క్రియ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ టెన్త్ క్లాస్ దాకా మీకు భాషా భాగాలు వదిలిపెట్టవు అలా వస్తూనే ఉంటాయి మనం పర్టికులర్గా డైలీ జీవితంలో భాషా భాగాలు అనేవి ఉంటాయి మనకి నెక్స్ట్ విమల బాగా పాటలు పాడుతుంది విమల బాగా పాటలు పాడుతుంది ఇక్కడ చదివాడు అనేది మనకి పని అలాగే పాడుతుంది అనేది పని అలాగే పరిగెత్తుచున్నాడు అంటే ఇది కూడా ఈ సెంటెన్స్ అంతా కూడా పరిగెత్తు పరిగెత్తుచున్నాడు అంటే ఏంటమ్మా ఏంటి చెప్పండి క్రియ కాబట్టి క్రియ ఏం చేస్తుంది చేసే పనులు తెలియజేస్తుంది మీరు నానే నోట్స్ రాశారా రాస్తున్నారా టూ డేస్ ఎక్కువ ఉన్నప్పటికీ ఒక టూ డేస్ అయినా సరే అమ్మా దాన్ని రాసి కంప్లీట్ చేయండి మంచి మంచి బుక్స్ లేని పిల్లలు కనీసం రఫ్ నోట్స్ కావాలన్నా కంప్లీట్ చేసుకుని వర్క్ని కంప్లీట్ చేసుకుని ఉంచుకోండి మీకు ఈజీగా ఉంటుంది బట్ స్కూల్ తీసే సమయానికి మీరు వచ్చినట్లయితే మీకు అర్థమవుతుంది అప్పుడు మీరు ఫస్ట్ నుంచి మళ్ళీ లెసన్స్ అవుతాయి మీరు కంగారు పడవద్దు మీకు స్కూల్ ఎప్పుడు తీసినా అప్పట్లోనే ఓవరాల్గా లెసన్ అవుతుంది ఓవరాల్గా లెసన్ మాత్రం ఫస్ట్ నుంచి అవుతుంది కానీ ఫస్ట్ నుంచి అంటే విపులీకరణాత్మకంగా అంటే టైం ఉండదు కాబట్టి అంత టైంలో ఉండదు కాబట్టి ఇవి చూస్తూ కానీ దాన్ని మీరు రివిజన్లో
విన్నారు కదా పిల్లలు, క్రియ కోసం దీన్ని కొంచెం అంశాలను మళ్ళీ జత చేర్చి ఫిలింతా బ్లాక్స్తో కూడా మీకు ఒక ఆడియో పంపిస్తాను, అది మీరు టెక్స్ట్ బుక్ పాటలో ఫిలప్ చేసుకోండి. ధన్యవాదాలు. పిల్లలు నన్నయ్య కోసం విన్నారు కదమ్మా, నన్నయ్యలో ఉన్నటువంటి నన్నయ్య పాటల్లో ఉన్నటువంటి భాషాంశాలు విన్నారు కదా. అయితే మనకు ఒక అభ్యాసంలో క్రియాపదాలు గుర్తించమని అడిగాడు. ఇందులో మీకు వర్క్షీట్లో పెడతాను, అది మీరు పూర్తి చేయండి హోంవర్క్ బుక్లో. ఈ క్రింది వాక్యాల్లో క్రియలను గుర్తించండి అన్నాడు. అయితే క్రియను మీరు ఎలా గుర్తిస్తారు? చేస్తున్న పని క్రియ అన్నాం. ఫస్ట్ చూడండి, ముగ్గురు గురించి మాట్లాడండి, అందులో క్రియ ఏమవుతుంది? మాట్లాడండి. నేను వెళ్ళి తిరిగి వస్తాను, వెళ్ళి వస్తాను, రెండు కూడా క్రియ అవుతుంది. మోహన్ సినిమా చూస్తున్నాడు, ఇందులో మోహన్ ఏం చేస్తున్నాడు? సినిమా చూస్తున్నాడు. ఆ చూస్తున్నాడు అనేది క్రియ అవుతుంది. అరవింద్ పాటలు వినుచున్నాడు, అరవింద్ పాటలు వినుచున్నాడు. ఏ పని చేస్తున్నాడు అక్కడ? వినుచున్నాడు అనేది అక్కడ క్రియ అవుతుంది. రవి బాగా చదువుతాడు, ఇక్కడ క్రియ అనేది చదువుతాడు. అండర్లైన్ చేసి మళ్ళీ వాక్యాన్ని తిరిగి రాయండి. ముగ్గురు గురించి మాట్లాడండి అని, మాట్లాడండి అనేది క్రియ కాబట్టి ఆ మాట్లాడండి అనేది జవాబు కింద రాయండి. నేను తిరిగి వస్తాను, రెండాట్లో జవాబు రాయండి. మోహన్ సినిమా చూస్తున్నాడు, చూస్తున్నాడు అనేది మూడోదాని జవాబు. కాబట్టి ఆ మూడో ప్రశ్నకు జవాబు అనేది చూస్తున్నాడు, అది కింద మీరు రాసి ఆ వర్క్షీట్ని కంప్లీట్ చేయండి. ఇక వచ్చినట్లయితే ఈ క్రింది పదాల్లో పదాలతో వాక్యాలు రాయండి అన్నాడు. క్రింది పదాలు ఫస్ట్ లైన్లో మనకి నామవాచకాలు ఇచ్చాడు, తర్వాత కొన్ని కొన్ని నామవాచకాలు అన్నీ కలిపాడు ఇందులో, తర్వాత మూడో దాంట్లో ఫస్ట్లో మీకు క్రియలు ఇచ్చాడు. కాబట్టి వాక్యాన్ని పూర్తి చేయాలంటే రాము ఇంటికి వచ్చాడు. చూడండి ఎలాగైనా కలుపుకోవచ్చు మనం. ఫస్ట్ దాంట్లో నామవాచకాలు చూడండి, రాము కృష్ణ వారు అది సర్వనామాలు నామవాచకాలు రెండు కల్పించడమ్మా. రాము కృష్ణ వారు అది అతడు ఈమె ఈ విధంగా ఇచ్చాడు. రెండో దాంట్లో ఇంటికి బడికి సినిమాకు బజారుకు జున్ను క్రికెట్. ఇంకా మూడో దాంట్లో క్రియకు సంబంధించిన కాలం ఉంది చూడండి, తినింది వచ్చాడు వెళ్ళారు వెళ్ళాను వెళ్చున్నాడు తిన్నాడు చూశారు ఆడుచున్నారు ఇందులో ఉంది. కాబట్టి రాము ఇంటికి వచ్చాడు ఏమవుతుంది? ఒక వాక్యం అవుతుంది. అలాగే కృష్ణ బడికి వెళ్ళాడు ఆ విధంగా కూడా రాసుకోవచ్చు. వారు సినిమాకు వెళ్తున్నారు లేదా వారు ఆడుచున్నారు విధంగా వాక్యాలు తయారు చేసి ఈ గడులతోను వాక్యాలు తయారు చేసి క్రియాపదాలను మళ్ళీ అండర్లైన్ చేసుకోండి. మన క్రియ కాబట్టి క్రియాపదాలను మీరు అండర్లైన్ చేసి అది మీరు వర్క్షీట్లో రాయడానికి ట్రై చేయండి. అదే వర్క్షీట్లో పైన ఫిలప్ చేసి ఇది మీ హోంవర్క్ బుక్లో రాయండి. వెనకాల వచ్చినట్లయితే మీకు ఉదాహరణ రాము బడికి వచ్చాడు అని ఒక కోలం కూడా ఇచ్చాడు, అటువంటిది మనం తయారు చేసుకుని మీ బుక్లో రాయండి. విన్నారు కదా పిల్లలు, ఇక నన్నయ్య లెసన్ వచ్చినట్లయితే మనకు పూర్తిగా భాషాంశాలతో సహా పూర్తయింది. విన్నారు కదా, ధన్యవాదాలు.